నమస్కారం ఐ3 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం చంద్రబాబు దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వానికి షాక్ జీవో నంబర్ 1 ని కొట్టేసిన హైకోర్టు కేసీఆర్ ముఖ్య సలహాదారుగా బాధ్యతలను స్వీకరించిన సోమేష్ కుమార్ ఇప్పుడు సీఎం పదవిని డిమాండ్ చేసే పరిస్థితిలో లేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్లేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోంది సంక్షేమ పథకాలు వద్దని రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పిస్తున్నారు పొరపాటు జరిగితే రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి ఉండదు పేదలను ఏపీ నుంచి తరిమేస్తారని ఆరోపించారు సూటు బూటు వేసుకున్న జోకర్లు సంక్షేమ పథకాలను తప్పుబడుతున్నారని విమర్శించారు నెల్లూరు జిల్లాలోని కావేరులో చుక్కల భూములపై నిషేధం ఎత్తివేస్తూ రైతులకు హక్కు పత్రాలను సీఎం జగన్ ఈ రోజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినట్లు జగన్ చెప్పారు వేల మంది రైతులకు విముక్తి కల్పించామన్నారు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,06,171 ఎకరాల్లోని చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం దక్కిందన్నారు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని హైకోర్టు కొట్టేసింది రహదారులపై కోడళ్లలోనూ సభలు సమావేశాలు రోడ్ షోలు పెట్టకూడదంటూ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ర్యాలీలు సభలకు పోలీసుల అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందేనని వీటి పూర్తి వివరాలను పోలీసులకు ఇవ్వాలని జీవో పేర్కొంటోంది ఈ క్రమంలో ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీసీసీ అధ్యక్షుడు గిరిగు వీరవెంకటరుద్రరాజు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు పోలీస్ యాక్ట్ 30కి భిన్నంగా ఈ జీవో ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని కోర్టుకు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఈ ఉదయం ఆయన కొత్త బాధ్యతలను చేపట్టారు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించారు అయినప్పటికీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలోనే కొనసాగారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ సుదీర్ఘకాలం పనిచేశారు అయితే ఆయనను తెలంగాణలో కొనసాగిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీఓపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది ఈ నేపథ్యంలో తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ సోమేష్ కుమార్ ను హైకోర్టు ఆదేశించింది మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి స్పందించారు వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షంగా వెల్లడించారు సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదన్నారు వైసీపీ నుంచి ఏపీని విముక్తి చేయడమే తప్ప తమ ప్రధాన అజెండా అని ఈ దిశగా కలిసి వచ్చే పార్టీలతోనే తమ పొత్తుంటుందని వివరించారు తనకు లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు అనే తేడా లేదని అందరినీ కలుపుకుని వెళ్లాలనేది తన మనస్తత్వం అని స్పష్టం చేశారు అయితే కమ్యూనిస్ట్ పార్టీలతో బీజేపీ కలవదని బీజేపీతో కమ్యూనిస్ట్ పార్టీలు కలవని వారి మధ్య సైద్ధాంతిక వైరుధ్యం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు అందుకే తమది కూటమిలా ఉంటుందే తప్ప ఇందులో అన్ని పార్టీలు ఉండకపోవచ్చని వివరించారు శ్రవణ నక్షత్రం సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం పిఎన్టీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని భక్తుల జయజయధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రతి నెల దేవాలయంలో పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణాన్ని చేపట్టడంతో పాటు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దేవాలయ నిర్వాహకులు గుండ శ్యాంసుందర్ తెలిపారు సుమారు 1500 మందికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమేష్ ముదిరాజ్ దేవాలయ సభ్యులు శంకరెడ్డి సంపత్ సురేష్ కస్తూరి లక్ష్మణరావు రఘు వనపర్తి రమేష్ కర్ణాటి రమేష్ శ్రీదేవి భక్తులు పాల్గొన్నారు బిర్యానీ కాదు బిర్యానీ కాదు రైస్ పెట్టి అప్పుడు పెడతారు ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా కళ్యాణం చేస్తున్న వెంకటేశ్వర స్వామి గుడి గడ్డి అన్నారం కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతున్నది ఈ యొక్క నెల 9వ నెల
దాదాపు ఒక 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ గుడి సందర్భంగా ఇక్కడ దాదాపుగా శంకరరెడ్డి సంపత్ వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి నిర్వహిస్తున్నారు మొత్తం ఇక్కడ ఇంకా కూడా చేయాలని చెప్పని మా యొక్క సంకల్పం ఇది ఓం నమో వెంకటేశాయ నమః భక్తుల నుండి చాలా బాగా వస్తున్నది అయితే ప్రతి నెల కూడా దాదాపు 300 మంది భక్తులు మనకు అన్నప్రసాద కార్యక్రమానికి వస్తున్నారు ఇంకా కూడా రావాలని చెప్పని మా గుడి తరఫు కెళ్లి కోరుతున్నాం మేము దాదాపుగా వెంకటేశ్వర టెంపుల్ ఈ గడ్డనరం అంటే అందరికి పరిచయమే మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతుంటాయి ఇంకా కార్యక్రమాలన్నిటి కూడా ఇంకా ముందు చేయాలని చెప్పని మాకున్నాయి అది కమిటీ వాళ్ళు నిర్ణయించి తయారు చేస్తారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత 25 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ ఐకేపీ వివోఎస్ సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్ ఇంటి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు మొట్టమొదట ఐకేపీ ఉద్యోగులు ఐపీ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి దివాకర్ ఇంటి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చి తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వాటిని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ పనికి సమాన వేతనం చెల్లించాలని ఐకేపీ ఉద్యోగులకు ఇస్తున్న 3900 రూపాయలకు 26000 రూపాయలు చెల్లించాలని అంతేకాకుండా సెల్ఫ్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఐకేపీఓఏ ఉద్యోగుల సంఘం సమస్యలు పరిష్కరించాలని గత 25 రోజుల నుంచి సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రంలోటువంటి అన్ని జిల్లాల ఐకేపీఓఏలు నిర్వాహక సమ్మె చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ఐకేపీఓఏలు గ్రామాలను వదిలిపెట్టి మండల కేంద్రాల్లో టెంట్లు వేసి ఈరోజు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా సమస్యలు ఏంటంటే ఐకేపీఓఏలకు ఇచ్చే జీతం ఎంత అంటే ఒక నెలకి 3900 రూపాయలు అంటే 3900 రూపాయలు ఒక నెల జీతం ఇస్తే కుటుంబాలు ఎట్లా బతకాలి కనీస కుటుంబం బతకాలంటే కనీస కుటుంబానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26000 ఇవ్వాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవ్వట్లేదు అందుకే ఈరోజు ఐకేపీఓఏలుగా సమస్యలు పరిష్కరించాలని చేస్తున్నటువంటి సమ్మె ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించట్లేదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఐకేపీఓఏలని చర్చలకు పిలవాలి గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి కనీస వేతనం 26000 ఇవ్వాలని చెప్పి అనేక డిమాండ్లతో ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్ళాలి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కాకపోతే రేపు రాబోయే రోజుల్లో మేము చేసే పోరాటానికి ప్రభుత్వమే బాధ్యతవహించాల్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పామారు పిహెచ్సిని సిహెచ్సిగా మార్చడానికి అనుమతిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పామారు ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ అన్నారు కృష్ణా జిల్లా పామర్లో పిహెచ్సిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ వెంకటేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక సిహెచ్సిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారని ఆయన ప్రోత్సాహంతో పామర్ పిహెచ్సిని సిహెచ్సిగా రూపాంతరం చెందుతుందని అన్నారు అలాగే త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు అలాగే ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు తమ్ముడు వెంకరమ్మను అడిగి
ఏలూరు జిల్లా ముదినేపల్లి రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో కృష్ణా జిల్లా కుడిబాడ మండలం మాలల సమావేశంలో రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడు డాక్టర్ శివ నాగజగన్ బాబురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముడివాడ మండల మాలల యూత్ అధ్యక్షుల కోరిక మేరకు బాబురావు మాల మహానాడు కమిటీలో కుడివాడ మండలం మాల మహానాడు యూత్ అధ్యక్షుడిగా సేరి గొల్లేపల్లి గ్రామానికి చెందిన మగదాటి బాబుకి బాబురావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగిందని, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా దళితుల అభ్యున్నతి కోసం పనిచేయాలని బాబురావు అన్నారు. మగదాటి బాబు మాట్లాడుతూ, నాకు యూత్ అధ్యక్షుడి పదవి ఇచ్చిన బాబురావు మాట జవదాటకుండా గుడివాడ మండల మాల యూత్ అందరినీ అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా నడిపిస్తానని ప్రమాణం చేశారు. నాగజగన్ బాబురావు, నేను మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఏలూరు జిల్లా కగిలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం సేరి గొల్లేపల్లి గ్రామానికి చెందిన మొగదాటి బాబు అనే కుర్రాడిని, యూత్, మరి ఆ కుర్రాడిని మా కమిటీలో మాలమోహన్నాడు గుడివాడ మండల యూత్ అధ్యక్షుడిగా కూడా ఈరోజు నా చేతుల మీదుగా నియామక పత్రాన్ని కూడా అందజేయటం కూడా జరిగింది. మరి కుర్రాడు చిన్ననాటి నుంచి కూడా మరి అంబేద్కర్ అంటే ఒక బాగా ఒక దేవుని కంటే ఎక్కువగా గౌరవించడం, అంబేద్కర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం, మంచి ఆశయం కుర్రాడు కాబట్టి మరి ఒక కమ్యూనిటీ సంఘంలో ఉండి అంబేద్కర్ని అంబేద్కర్ ఆశయాలు ఈ జనాల్లోకి గ్రామాల్లోకి తీసుకెళ్లాలని చిన్న వయసులో కూడా అతనికి వచ్చినటువంటి తలంపు ద్వారా మరి మన కమిటీలో తమ్ముడు మరి బాబు మరి ఈ సంఘంలో ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి ఈ పదవి తీసుకుని మరి ఆ కుర్రాడికి నేను కొన్ని సూచనలు ఇస్తున్నాను. మరి రాజకీయ పార్టీలకి అతీతంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో యూత్లకి అందరికీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అలా తెలియజేసి ప్రతి గ్రామంలో అంబేద్కర్ కమిటీలు ఏర్పాటు చేసి మరి కొన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అంబేద్కర్ విధానాన్ని తెలియజేయాలని చెప్పేసి అని నేను బాబుకు సూచిస్తున్నాను. అదేవిధంగా మరి కుర్రాడు కూడా మరి మంచి స్పీడ్గా చిన్నవాడు మరి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది కాబట్టి మరి తమ్ముడు మరి అంబేద్కర్ ఆశయాలతోటి అంబేద్కర్ దీవెనలు ఆయనకు ఉండి అని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆఫీసు మొగదాటి బాబుకి గుడివాడ మండల అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అదేవిధంగా నాయకులైనటువంటి సేవ నాగజగన్ బాబురావు గారు ఇటువంటి ప్రతి విషయంలో కూడా ఎంతోమందిని ఈ కమిటీలో జాయిన్ చేసుకుని ఈ కమిటీ పరంగా ఎలా ఉండాలి ఎలా నడవాలి
స్వలాభాల కోసమే అసచారపణ పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకుడు బీర్ల ఐలయ్య సిగ్మాన్ చర్యాని బీఆర్ఎస్ నాయకులు పాపట్ల హరి పేరపని సత్యనారాయణ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అతలు చేపట్టినా వారు చెప్పే జూటా మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. అక్రమ దందాలకు పాల్పడి రాజకీయాలు చేస్తున్న బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విప్లవం విమర్శించే స్థాయి లేదన్నారు. ఉద్యమ నాయకుడు కర్ర వెంకటయ్య గారిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. మరి గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉండబెట్టింది ఏం లేదు. మరి ఇలాంటి పరిస్థితులను మరి గతాన్ని చూసుకొని ఈరోజు మాట్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. మరి గతంలో మా మేడం గారు మరి 2001లో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ ఏర్పాట ఎంపీపీగా చేసి తర్వాత ఉంగపల్లి సర్పంచ్గా చేసినప్పుడే మా ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ కార్లు కానీ అనేకమైనటువంటి వెహికల్స్ కానీ ఉండేవి. మరి అలాంటిది మరి ఈరోజు బీరేలే గారు మరి మా మేడం పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు బీరేలే గారు అనేటువంటి వ్యక్తి గతంలో ఒక ఎంపీడీసీ చేశారు, అంతకంటే ముందు ఒక సర్పంచ్ చేశారు. మరి అతనికి మరి బెంజీ కార్లు హైదరాబాద్లో బిల్డింగులు గుట్టలో ఉన్నటువంటి అక్కడ కొన్ని ప్లాట్లు మరి అక్రమ సంపాదన ఎక్కడికైతే వచ్చిందో దాన్ని కూడా బయటపెట్టాల్సిన అవసరం ఉన్నదని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మరి బీరేలే గారు ఇవాళ ఏ పదవి లేకుండా దీన్ని ఆస్తులకి ఏ రకంగా వచ్చినాయి, దీని మీద కూడా అధికారులు పర్యవేక్షణ చేసి ఆయన పైన విచారణ ఈడీ విచారణ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మాకు ఈ ఆలయ ప్రాంతానికి ఎన్నో రకాలైన అభివృద్ధి చేసి మరి పట్టణ వర్గాల ప్రజల కోసం, అడుగు బడుగు బలైన వర్గాల కోసం, మరి దళితుల కోసం అనేకమైన అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని చూసి ఓర్వలేక ఇవాళ బీలయ్య మరి దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదో వాగ్దా ఉన్నాడు. ఇవాళ బీలయ్యని ఇవాళ తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ మా ఎమ్మెల్యేని తిరిగితే దీనికి ఓట్లు రావు, ఇవాళ మా స్థానం ఏదో జనాలు చెప్తారు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభివరించి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇంకొక ఆర్ఎల్ఏ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఐలయ్య గారు నీ యొక్క విధానం ఏదో ప్రజలు చెప్పబోతా ఉన్నారు. దీన్ని నువ్వు ఏదో ఎన్నికల కోసం రాజకీయ పబ్బం కోసం మా మేడను విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. యాదగిరిగుంటలో వార్డు మెంబర్ టికెట్ అమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ మా మేడను విమర్శిస్తా ఉన్నారు. వారికి ఆ స్థాయి లేదని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ హైదరాబాద్ లో అంబేద్కర్ 120 అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు మా కేసీఆర్ గారు. ఇవాళ సచివాలయం ఇవాళ భారతదేశం లెక్కలేనటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర సచివాలయం ఏర్పాటు చేసి దానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం కూడా చాలా గర్వకారణం. మరి దళిత బంధు, రైతు బీమా, రైతు పథకం, రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉన్నాను. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ మేము అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా సునీత మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఆలయ ప్రాంతాన్ని అనేకమైన అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మా మేడం విమర్శిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తామని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గత ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, ప్రజాక్షేత్రంలో చేర్చుకున్నాం నేను. అంతేగాని ఇవాళ మీరు అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో చేస్తే మాకు ఓట్లు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి అంటే అది కరెక్ట్ కాదు. ఈ వ్యక్తిగత విమర్శలు మానుకొని రాజకీయ పార్టీకి రండి. రాజకీయ పార్టీగా ఇలా యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి పాదల దగ్గర కూర్చున్నాం. మీ యొక్క అభివృద్ధిని ఏం చేసినాం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి దాని మీద తెలుసుకున్నాం రండి. అంతేగాని గతంలో కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట కొరగబెట్టింది ఏం లేదు. ఇవాళ 2500 కోట్లతో యాదాద్రి వైభవం మీరు కన్నా కనబడట్లేదా? యాదగిరిగుట్టకు వచ్చి పులివల లాంటిది తిరిగిపోయినారే తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతానికి ఉరగబెట్టిందేమి లేదు. ఇవాళ మీరు కూడా మరి ఇలాంటి ఆరోపణలు మానుకొని రాజకీయ క్షేత్రంలో జనరల్గా తెలుసుకుంటే తప్ప వ్యక్తిగత విమర్శలు చూస్తే మేము తీవ్ర పరిణామాలు ఎదుర్కొని చేస్తాను, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళైనా తస్మాత్ జాగ్రత్త. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బొరివి చిత్ర నిర్మాత పయ్యావులగిరి, దర్శకులు కిరణ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొని బొరివి చిత్రం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, గజ్వేల్ ప్రాంతం సినిమా రంగానికి అనుకూలమైన ప్రాంతంగా మారిందని, సీఎం దృఢ సంకల్పంతో గజ్వేల్ ప్రాంతం రూపురేఖలు మారాయని, నూతన సినిమా బొరివి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపి గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఒరివి చిత్రం నిర్మాత గిరి మాట్లాడుతూ సంజన ఫిల్మ్ వారి ఒరివి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు చక్కని కథాంశంతో నిర్మించిన చిత్రమని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, సినిమా ఎక్కువ భాగం గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరిగిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, సినిమా షూటింగ్ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి ఒరివి చిత్రాన్ని ఆదరించాలని కోరారు.
ప్రాంతంలో మల్లన్న సాగర్ కొండ కుటుంబం లాంటిది వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చూపిస్తున్న హరితహారం మీద శ్రద్ధ ఈరోజు ఎటు చూసినా మనకు నీళ్లు చెట్లు కనబడడం మనము ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ప్రాంతాలలో ఎక్కువగా ఆ రోజులలో సినిమాలు తీసుకుని అక్కడ ఉన్న వాతావరణాన్ని దృష్టి పెట్టడం దానికి ఈటుగా ఈరోజు మన గడ్వేల్ ప్రాంతం కానీ సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ చాలామంది ఇక్కడనే తొంగి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మొన్ననే మేము ఒక సందర్భంలో కేసీఆర్ గారు మాకు మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఓపెన్ చేసిన చెప్పిండ్రు. ఒక ప్రపంచ స్థాయి టూరిస్ట్ ప్లేస్గా మల్లన్న సాగర్ తీర్చిద్దాలనే ఒక తపన కేసీఆర్ గారు వచ్చింది. ఎలాగైతే యాదాద్రి గుట్టను రెండో తిరుపతిగా తీర్చిదిద్దిందో మల్లన్న సాగర్ను కూడా అలా తీర్చిదిద్దాలన్నది కేసీఆర్ గారి తపన. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా మన తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యువ హీరో హీరోయిన్లు కానీ ఇది సద్వినియోగం చేసుకోవాలని తప్పనిసరి స్థానిక నాయకులుగా ఉన్న కూడా సోదరుడు నాకు మీ తరఫున ఒక ఏసీపీ గారిని ఒకసారి చెప్పి నాకు పర్మిషన్ ఇస్తలేదు అని అప్లై చేసిన కానీ అది ఏదో ఒక మిత్రుడు నాకు చేసింది చేసిన మిత్రుడు మీ గురించి ఇమీడియట్గా అప్లై ఏసీపీ గారు చెప్తే మిమ్మల్ని మీరు అంటే ఇమీడియట్గా నేను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా నేను ఎక్కడ షూటింగ్ చేసుకున్నా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ తరఫున ఇంకెవరన్నా కానీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా గజ్వేల్ సిద్దిపేట ప్రాంతంలో మంత్రి గారు కూడా ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేస్తారు. మా మంత్రి గారు రంగనాయక సాగర్ కూడా చాలా బ్యూటిఫుల్ అది రిజర్వాయర్ అలాంటి మీరు సద్వినియోగం చేసుకోవాలని దానికి అవసరమైన సహాయ సహకారాలు స్థానిక నాయకులుగా తప్పనిసరి నాకు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం స్వాగతం తెలియజేస్తూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం వన్ మంత్లో ఒక వినూతనంగా తెలంగాణ ఇప్పుడే డైరెక్టర్ గారు చెప్పినట్టు దీన్ని మన గజ్వేల్ ప్రాంతంలోనూ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అన్ని అంగులు సినిమాకు ఉన్న సందర్భంలో ఇవన్నీ ఉపయోగించడము నిజంగా అభినందనీయం. ఈ చిత్రము ఒక మంచి ఇతివృత్తంతో తీయడము చాలా ఆనందం. తెలంగాణ రాష్ట్రంలో ఒక వన్ మంత్లో ఇవన్నీ ఒక సినిమా తీయడం అంటే అన్ని అంగులు ఉన్నప్పుడే సాధ్యపడుతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చినాక గజ్వేల్ నియోజకవర్గము రాష్ట్ర స్థాయిలోనే కాకుండా భారతదేశ స్థాయిలో ఒక వినూతనమైనటువంటి అన్ని అంగులతో మనకిక్కడ ఏర్పాటు చేయడం ఆనందం. ఈ అభివృద్ధి అనేది మనకు చాలా గర్వకారణం. అందుకే అన్నీ ఒక చిత్రం తీయాలంటే కోట్లాది రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. కానీ మనకు అన్ని అంగులతో ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉండడం వలన ఈ ఫిలింకు లో బడ్జెట్తోటి చేయడం అనేది హర్షించదగ్గ విషయం. రాబో దినాలలో దివ్యశక్తి పేపర్ కంపెనీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కొండూరు మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివేంద్రంలో మినరల్ వాటర్ సరఫరా చేయడం జరుగుతుందని ప్రతిరోజు పరిశుభ్రమైన నీటిని ప్రయాణికులకు ప్రజలకు నిరంతరం అందించేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. చల్లటి నీటిని సరఫరా చేస్తున్నట్లు దివ్యశక్తి పేపర్ యాజమాన్యం పేర్కొన్నారు. చల్లటి నీటిని అందిస్తున్నందువలన స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దివ్య పేపర్ యాజమాన్యం మరిన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు కోరారు.
ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.